ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై మూడవ సామాన్య శనివారము ఆ ఇద్దరు సాక్షులు ఏ విధములైన నైనను భూవిని బాధించు అధికారమును కలిగి ఉంటుంది మొదటి పట్టణము దర్శన గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మొదటి పట్టణము దర్శనా గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఈ రెండు ఒలివు చెట్లే ఆ సాక్షులు భువికి నాదుడగు వాని ఎదుట నిలుచి దీపములు వానికి ఎవరైనా హాని కలిగింపనించినచో వాని నోళ్ళ నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును ఈ విధముగా వానికి హాని కలిగింపనించువారు అందరూ నశింతురు వారు దేవుని సందేశమును ఉపదేశించినంత కాలమును భువిపై వానలు లేకుండెను అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతోనైనను భువిని బాధించు అధికారము కూడా వారికి ఉన్నది వారు సందేశమును ఉపదేశించుట ముగించిన తరువాత అఘాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును అది వారిని ఓడించి చంపును ఆ మహానగరముననే ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి ఎందే వారి దేహములు పడియుండును ఆ నగరమునకు సంకేతనామము సుధోమా లేక ఐగుప్తు అన్ని జాతులకును అన్నీ తెగలకును అన్నీ భాషలకును అన్నీ దేశములకును చెందిన ప్రజలు మూడున్నర రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వాని భూస్థాపన మునర్పనీయరు ఈ ఇరువురి మరణమును గూర్చి భూవందలి ప్రజలు సంతోషింతురు వారు పండుగ చేసుకొందురు ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందురు ఏలయన ఈ ఇరువురు ప్రవక్తలను భువియందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకుని వచ్చితిరి కదా మూడున్నర దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల ఎందు ప్రవేశించెను వారు లేచి నిలబడిరి వారిని చూచిన వారందరును మిగుల భయమునొందిరి అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలు దివు నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి మీరు ఇటకు రండు అని ఆ స్వరము వారితో పలికెను వారి శత్రువులు చూచుచుండగానే వారు మేఘమండలము ద్వారా దివిని చేరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నాకు ఆశ్రయ దుర్గమైన ప్రభువునకు స్థుతి కలుగును గాక నాకు ఆశ్రయ దుర్గమైన ప్రభువునకు స్థుతి కలుగును గాక ఈ నాటి సువిశేషము పునీ తల్లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి నలభైవ వచనము వరకు ఆ పిమ్మట పునరుత్ధానమును విశ్వసింపని సదికయులు కొందరు ఏసు వద్దకు వచ్చి బోధకుడా ఒకడు సంతానము లేక మరణించిన ఎడలా వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగచేయవలయనని మోషే గదా అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను పిమ్మట రెండవవాడు ఆ పిదప మూడవవాడు అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి తుట్టతుదకు ఆమెయు మరణించినది ఏడుగురును ఆమెను కదా పునరుత్నమునందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి అందుకు యేసు ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును కాని పునరుత్నమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు పునరుత్నముగటచే వారికి ఇక చావు లేదు వారు దేవదూతలతో సమానులు దేవుని కుమారులు మండుచున్న పొదనుగుర్చి మోసే ప్రస్తావించుచు పునరుత్న విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని ఈసాక్కు దేవుడని యాకోబు దేవుడని పలికెను దేవుడు జీవితులకే కాని మృతులకు దేవుడు కాదు ఏలైన ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు బోధకుడా నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి అనిరి ఆ పిదపవారు ఆయనను మరేమియు అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక